హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే సూపర్గా ఉన్నానండి. అండ్ ఈరోజు నేను చేసేదంటే కేక్ చేయబోతున్నాను. అది ఇన్స్టెంట్ కేక్, కప్ కేక్. అది ఎలా చేయాలి, ఏంటిది అన్నది ఇప్పుడు నేను మీకు చేసి చూపిస్తాను. 5 మినిట్స్లో అయిపోతుంది, ఈజీగా ఉంటుంది. అదేంటంటే ప్రాసెస్ అన్నది ఇప్పుడు చూద్దాం. ఒకవేళ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు కప్ తీసుకున్నాను, 3 టేబుల్ స్పూన్ మైదా పిండి తీసుకున్నాను. బట్టర్ ఏమీ పోయట్లేదు కింద, జస్ట్ అలాగే డైరెక్ట్ వేస్తున్నాను. అండ్ ఇప్పుడు నేను బటర్ మెల్ట్ చేసి పెట్టుకున్నాను, అది కూడా 3 టేబుల్ స్పూన్ బటర్ యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు 3 టేబుల్ స్పూన్ బటర్ యాడ్ చేస్తున్నాను. ఇన్స్టెంట్ కలిపిపోతుంది జస్ట్ 5 మినిట్స్లో. అండ్ ఇప్పుడు 3 టేబుల్ స్పూన్ మిల్క్ యాడ్ చేశాను, మిల్క్ కూడా యాడ్ చేశాను. 4-5 డ్రాప్స్ వెనీలా ఎసెన్స్ వేసాను. అండ్ ఇప్పుడు బేకింగ్ సోడా వేసాను, చిట్కడంత వేసాను. నెక్స్ట్ బేకింగ్ పౌడర్ కూడా 1/2 స్పూన్ వేసాను. ఇప్పుడు 3 టేబుల్ స్పూన్ షుగర్ యాడ్ చేస్తున్నాను. ఇందులో మీకు కావాలంటే ఇంకా డ్రై ఫ్రూటీ అలాంటివి యాడ్ చేసుకోవచ్చు, బట్ నేను ఏమీ యాడ్ చేయలేదు. ఇది బాగా మిక్స్ చేసేస్తున్నాను. ఇప్పుడు బాగా మిక్స్ చేసేసి చూసారా, ఈ విధంగా మొత్తము మిక్స్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఇది నేను ఓవెన్లో పెడుతున్నాను, బాగా మిక్స్ చేసేసుకొని ఓవెన్లో పెడుతున్నాను. 30 సెకండ్సే పెడుతున్నాను, ఎక్కువ పెట్టట్లేదు. ఓన్లీ 30 సెకండ్స్ డైరెక్ట్ పెట్టేసేసాను. 30 సెకండ్స్లో కేక్ రెడీ. చూసారు కదా, రెడీ అయిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సీ యూ దెన్, బాయ్.